Guru Vastu YouTube channel వీక్షకులందరికీ నమస్కారాలు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీలు 9 భాగాలు వాస్తు అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ గాని వాట్సాప్ గాని చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదే విధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్ లోకి వెళ్ళిపోతే 9 భాగాలు డిగ్రీలు వాస్తు ఈ అంశం గురించి ఈ రోజు మనం ప్రస్తావించుకుందాం జనరల్ గా అందరికీ కొన్ని రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి దాంట్లో మేజర్ గా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే డిగ్రీలను అనుసరిస్తూ ప్లాన్ తీసుకోవాలా లేదంటే 9 భాగాలను అనుసరిస్తూ ప్లాన్ తీసుకోవాలా అరేంజ్మెంట్ కావచ్చు ప్లాన్ కావచ్చు చేర్పులు మార్పులకు సంబంధించినటువంటి కరెక్షన్లు కావచ్చు ఏవైనా సరే వేటిని అనుసరిస్తూ చేయాలి అనేటువంటి చాలా పెద్ద సమస్య అనేది ఉంది వాళ్ళకి ఒక పెద్ద డౌట్ లాగా అది ఉండిపోయింది అన్నమాట దానికి సంబంధించి ఈ రోజు మనం తెలుసుకుందాం అయితే 9 భాగాలు డిగ్రీలు రెండు వేర్వేరా అంటే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ 9 భాగాలు డిగ్రీలు రెండు కూడా ఒకటే అది ఎటువంటి సందర్భంలో అంటే మనకి ప్లాట్ వచ్చేసి 4 వైపులా సమాన కొలత ఉండి ఉత్తరం వైపు 0 డిగ్రీలు ఉండి తూర్పు వైపు 90 డిగ్రీలు ఉన్నప్పుడు మనకి 360 డిగ్రీల్లో ఈ 9 భాగాలు మనకి మ్యాచ్ అయిపోతాయి అటువంటి సందర్భంలో 9 భాగాల్లో మనం ప్లాన్ తీసుకున్నా లేదు డిగ్రీల ప్రకారం ప్లాన్ తీసుకున్నా కూడా ప్లాన్ లో ఎటువంటి చేర్పులు మార్పులు ఉండవు వీటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపించాలని అనుకుంటున్నాను జనరల్ గా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరు చెప్పినా కూడా సెప్టిక్ ట్యాంక్స్ విషయంలో ఆగ్నేయం నుంచి 2 భాగాలు వదిలిపెట్టండి వాయువు నుంచి 2 భాగాలు వదిలిపెట్టి మీరు సెప్టిక్ ట్యాంక్ తీసుకోండి అని చెప్పేసి జనరల్ గా చెప్తూ ఉంటుంటారు ఈ భాగాలకు సంబంధించి వివరణ ఇచ్చేటువంటి సందర్భంలో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి సమదిక్కులకి కలిగినటువంటి ఏదైతే తూర్పు 90 డిగ్రీలు ఉత్తరం 0 డిగ్రీలు ఉన్నటువంటి ఏదైతే మనకి ప్లాట్ ఉందో ఒక 40x40 ప్లాట్ అని అనుకుందాం ఇది 40 అడుగుల పొడవు 40 అడుగులు వెడల్పు ఉన్నటువంటి సమదిక్కులకి కలిగినటువంటి చతురంగా ఉన్నటువంటి ప్లాట్ అనుకుందాం దీనికి డిగ్రీలు మనం అప్లై చేసినప్పుడు ఏదైతే మనం జనరల్ గా 2 భాగాలు వదిలిపెట్టి సెప్టిక్ ట్యాంక్ తీసుకోమని చెప్తా ఉంటాము దానికి ఇక్కడ మీకు మ్యాచ్ అయిపోయింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆగ్నేయం నుంచి 2 భాగాలు వదిలిపెట్టిన తర్వాత తూర్పు ఆగ్నేయం వచ్చింది అది డిగ్రీల్లో చూసుకున్నా గానీ లేదంటే 9 భాగాల్లో చూసుకున్నా గానీ మనకి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ సరిపోయింది అదే విధంగా వాయువ్యం నుంచి కూడా అదే విధంగా చూసుకుంటే 2 భాగాలు వదిలిపెట్టి ఇక్కడ ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ అదే విధంగా పడమర వైపు పశ్చిమ వాయువులో 2 భాగాలు వాయువులో వదిలిపెట్టి పశ్చిమ వాయువులో సెప్టిక్ ట్యాంకు ఇవన్నీ కూడా మనకి డిగ్రీలకి అదే విధంగా 9 భాగాలకు సంబంధించినటువంటి అమరికలో సరిపోయాయి కాబట్టి డిగ్రీలు అదే విధంగా 9 భాగాలు రెండు వేరువేరా అంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో మనకి రెండు కూడా ఒకటే వాటిని అనుసరిస్తూ మనం ప్లాన్ తీసుకోవచ్చు అయితే డిగ్రీలు చేంజ్ ఉన్నప్పుడు ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి పొడవు వెడల్పులు అదే విధంగా చదరంగా లేకుండా పొడవు 1:2 నిష్పత్తిలో ఉంది అదే విధంగా డిగ్రీస్ చేంజ్ ఉంది లేదంటే 1:1 నిష్పత్తిలో ఉండి కూడా డిగ్రీస్ లో వేరియేషన్ ఉంటే మాత్రం మనం 9 భాగాలు తీసుకోలేము ఎందుకంటే ఏ ఫేసింగ్ కి సంబంధించిన సరే మనం 9 భాగాలు అలాగనే ఉంటాయి కానీ డిగ్రీస్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెక్స్ట్ ఇమేజ్ లో 5 డిగ్రీస్ చేంజ్ ఉంది 9 భాగాలు అలాగనే ఉన్నాయి ఈ ప్లాట్ కి సంబంధించినటువంటి ఉత్తర భాగం కొద్దిగా మార్పు అనేది ఉండడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ 10 డిగ్రీస్ తర్వాత 15 డిగ్రీలు అదేవిధంగా తర్వాత 20 డిగ్రీలు 25 డిగ్రీలు 30 డిగ్రీలు అలాగ 35 40 45 అలాగా ఒక దిక్కు నుంచి ఒక విదిక్కు దాకా కంప్లీట్ గా టర్న్ అయ్యేటువంటి విషయంలో ఎన్ని డిగ్రీలు చేంజ్ ఉంటే అన్ని డిగ్రీలకు సంబంధించి మనం 9 భాగాల ఎక్కడ చూసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది తప్పితే డిగ్రీలు మాత్రమే చేంజ్ అవుతున్నాయి ఆ డిగ్రీలకు సంబంధించి ఆ ప్లాట్ కి దిక్కులు అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనం డిగ్రీల్లో చేంజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం డిగ్రీలనే అనుసరించాలి ప్లాట్ స్క్వేర్ గా ఉన్నా దీర్ఘచతురస్రంగా ఉన్నా రెక్టాంగిల్ ఉన్నా స్క్వేర్ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డిగ్రీలను అనుసరిస్తూ ప్లాన్ తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్నెస్ ఉంటుంది మనకి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 1:2 ఇంకా ఎక్కువే ఉంది దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే ఇటువంటి దానికి మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం 9 భాగాలను అనుసరిస్తూ ప్లాన్ ఇస్తే ఎక్కుతరదు కానీ ఇది మనం డిగ్రీస్ కి చేంజ్ ఉన్నటువంటి 1:2 కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి హౌస్ ప్లాన్. అయితే దీనికి సంబంధించి మనం జనరల్ గా చెప్పే విధానంలో ఉత్తరంలో ఇక్కడ హాల్ కి సంబంధించి గల్లీలో మెయిన్ డోర్ వచ్చింది, అదే విధంగా ఉత్తర ఈశాన్యంలో వాటర్ షంప్ వచ్చింది, తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వచ్చింది, తర్వాత ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి, అదే విధంగా మెయిన్ గేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి పడమరలో వచ్చింది. ఇది మనం జనరల్గా చెప్పేది, కానీ మనకి పర్ఫెక్ట్నెస్ డిగ్రీలో ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ చేంజ్ ఎంతవరకు ఉంది, ఆ డిగ్రీల ప్రకారం చేంజ్ ఎంతవరకు ఉంది, మనం అనుకున్నటువంటి విషయం కరెక్టా కాదనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. వాటర్ షంప్ వచ్చేసి ఇందాక మనం ఉత్తర ఈశాన్యం అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చేసి మనకి తూర్పులో రావడం జరిగింది. అదేవిధంగా మెట్లు వచ్చేసి మనకి ఆగ్నేయంలో వచ్చేసాయి అనుకున్నాం, ఇక్కడ మనకి తూర్పు ఆగ్నేయంలో మెట్లు రావడం జరిగింది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయం అనుకున్నాం, అదేవిధంగా అక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయంలోనే ఉంది. మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరం అనుకున్నాం, కానీ అక్కడ మనకు వచ్చేసి తూర్పు ఈశాన్యంలో మనకి మెయిన్ డోర్ రావడం జరిగింది. అదేవిధంగా మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఇది మనకి పడమర అనుకున్నాం, కానీ అది మనకి పశ్చిమ వాయువు వచ్చింది. అదేవిధంగా మనకి అన్ని సందర్భాల్లో ప్లాట్ ఎన్ని పొడవు వెడల్పు ఎంతైనా ఉండనివ్వండి, కన్స్ట్రక్షన్ ఎంతైనా ఉండనివ్వండి, డిగ్రీస్ చేంజ్ ఉన్నప్పుడు డిగ్రీస్ ప్రకారం చెక్ చేసుకోవడం వల్ల, డిగ్రీస్ ప్రకారం ప్లాన్ అరేంజ్మెంట్ ఇచ్చుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది కొంతవరకు బాగా మెరుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అపార్ట్మెంట్కి సంబంధించి అరేంజ్మెంట్ ప్లాన్లో అరేంజ్మెంట్కి సంబంధించి మనం ఇమేజెస్తో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇది వాయువ్యం హాలు, ఇది నైరుతి బెడ్రూము, ఇది వచ్చేసి ఆగ్నేయం యూటిలిటీ, ఆగ్నేయం కిచెన్, అంటే ఆగ్నేయం మూల తప్పిచ్చేసేసి ఇక్కడ కిచెన్ ఇచ్చారని చెప్పేసి జనరల్గా చెప్తుంటారు. తర్వాత ఇది వచ్చేసి తూర్పు ఈశాన్యం బాల్కనీ, ఇది వచ్చేసి పూర్తి ఈశాన్యంలో మనకున్నటువంటి బెడ్రూమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి దక్షిణ ఆగ్నేయం డైనింగ్ అని చెప్తారు. తర్వాత ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ ప్లాన్కి సంబంధించి మనకి హాల్ అంతా కూడా వాయువ్యంలోనే ఉంది, కానీ బెడ్రూమ్ వచ్చేసి కంప్లీట్గా పడమరలో ఎక్కువగా రావడం జరిగింది. తర్వాత వాయువ్యము పడమర ఎక్కువగా రావడం జరిగింది. తర్వాత డైనింగ్ టేబుల్ అంతా కూడా ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి దక్షిణము మరియు దక్షిణ ఆగ్నేయము రెండు కలయికలో రావడం జరిగింది. అదేవిధంగా కిచెన్ పర్ఫెక్ట్గా ఆగ్నేయంలో రావడం జరిగింది. యూటిలిటీకి సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో యూటిలిటీ రావడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈస్ట్లో రావడం జరిగింది. అదేవిధంగా బాల్కనీ వచ్చేసి కూడా మనకి తూర్పు ఆగ్నేయము తూర్పుకు సంబంధించినటువంటి ప్లేస్లో రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. డిగ్రీస్లో చేంజ్ ఉన్నప్పుడు ప్లాట్కి సంబంధించి మనం డిగ్రీస్లో చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అలా కాకుండా మనకి 9 భాగాల్లో చెక్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే అది మనకి సంపూర్ణంగా ఉండదు, అదేవిధంగా రిజల్ట్ కూడా కరెక్ట్గా రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.